Hi friends, welcome to Gopi Information YouTube channel. Ippudu nenu ee video lo Visakhapatnam lo unnatuvanti King George Hospital nandu intaku mundu 341 staff nurse postal bhartiki notification vidudala cheyadam jarigindi. Ee yokka staff nurse postal ki evaraithe apply chesaro apply chesina abhyarthulaka provisional merit list ni vidudala cheyadam jarigindi. Ee yokka provisional merit list lo ganaka meeku evarikana abhyantralu untayi ganaka meeku abhyantralanu ఆగస్ట్ 12వ తారీఖు లోపు తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. మళ్ళీ అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత అభ్యంతరాలు ఏమైనా మార్పులు ఉంటే కానీ మార్పులు చేసి మరలా మెరిట్ లిస్ట్ని మరలా విడుదల చేస్తారని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రిమార్క్స్లో కూడా ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే రిమార్క్స్లో ఉన్నట్టుగా ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా మెరిట్ లిస్ట్ని కనుక పరిశీలిస్తే ఇందులో అప్లికేషన్ నెంబర్ సీరియల్ ప్రకారం లిస్ట్ని పొందుపరచడం జరిగింది. మెరిట్ నెంబర్లు మెరిట్లో కాకుండా ఇందులో ముందు లిస్ట్ని పరిశీలిస్తే అప్లికేషన్ నెంబరు, అభ్యర్థి పేరు, అభ్యర్థి ఫాదర్ ఆర్ స్పౌస్ నేము, అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఇయర్ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో టోటల్ ఇయర్ మార్క్స్ టోటల్ చేసి ఇందులో వచ్చిన మార్క్స్కి 75% వెయిటేజ్గా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అభ్యర్థులు ఎవరైనా సరే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తే కనుక వారికి మ్యాక్సిమం 15 మార్కులు ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది వారి సర్వీస్ని బట్టి. ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి 1 మార్కు చొప్పున మ్యాక్సిమం 10 మార్కులు ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఈ మూడింటి వచ్చిన టోటల్ మార్క్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రిమార్క్స్లో మీరు ఏమైనా సర్టిఫికేట్స్ కానీ సబ్మిట్ చేయకపోతే నోటిఫికేషన్ అడిగినట్టుగా ఇక్కడ రిమార్క్స్లో పొందుపరచడం జరిగింది. ఈ రిమార్క్స్లో ఉన్నాయని అభ్యంతరాలు కానీ లేదా ఈ మెరిట్ లిస్ట్లో కనుక మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కనుక మీ యొక్క అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. ఒకరోజు టైం మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్టాఫ్ నర్స్ పోస్టులకి 341 పోస్టులకి కూడా ఎంతమంది అప్లై చేశారనేది ఒకసారి లిస్ట్ని పరిశీలిస్తే కనుక ఈ యొక్క స్టాఫ్ నర్స్ పోస్టులకి మొత్తం ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయంటే ఇందులో 2914 మంది అప్లై చేసినట్టుగా లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది. వీరికి వచ్చిన టోటల్ మార్క్స్, అలాగే వీరు ఏమైనా సబ్మిట్ చేయకపోతే కానీ సర్టిఫికేట్స్ ఏమన్నా రిమార్క్స్లో కూడా పొందుపరచడం జరిగింది. ఈ మెరిట్ లిస్ట్లో కానీ లేదా ఈ రిమార్క్స్లో కానీ మీకు ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉంటే కనుక మీ యొక్క అభ్యంతరాలను 12వ తారీఖులోపు తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. కింగ్ జార్జ్ హాస్పిటల్లో స్పెషల్ కౌంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందని ఆ యొక్క కౌంటర్లో లిఖితపూర్వకంగా మీ యొక్క అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. ఇందులో మీ అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఆ యొక్క మరలా అభ్యంతరాలు ఉంటే కనుక ఆ యొక్క ఇందులో మార్పులు చేర్పులు చేసి మరలా లిస్ట్ని విడుదల చేస్తారని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. కరోనా దృష్ట్యా అందరూ కూడా మాస్కులు ధరించి మాత్రమే రావాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. 12వ తారీఖు తర్వాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించడం చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. నేను ఈ యొక్క అభ్యంతరాలను, ఈ యొక్క మెరిట్ లిస్ట్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా సరే అప్లై చేసి ఉంటే కానీ డౌన్లోడ్ చేసుకుని వారికి వచ్చిన టోటల్ మార్క్స్ని వెరిఫై చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రిమార్క్స్ ఉంటే కనుక, రిమార్క్స్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక మీకు అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.